వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే మాటను అలవోకగా పక్కకు నెట్టేసింది ఒక చిన్నారి. పేదరికంలో కూరుకున్న తోటివారిని ఆదుకోవడం కంటే గొప్ప సేవ, గొప్ప ఆనందం మరొకటి లేదని భావించింది ఆ చిన్నారి. అంతే, ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసా ఇవ్వాలని కలశ ఫౌండేషన్ని లోకానికి గిఫ్ట్గా ఇచ్చింది. ఆ చిన్నారి చేసిన, చేస్తున్న సేవకు గౌరవ డాక్టరేట్ కూడా అందుకుంది. దీంతో ప్రపంచంలో అతి చిన్న వయసులో సమాజ సేవకురాలిగా గుర్తింపు పొందింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు, సాధించిన విజయాలు ఏమిటి? పిట్ట కొంచెం కూత ఘనమన్న విధంగా కేవలం 11 ఏళ్ల చిన్నారికి యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ డాక్టరేట్ని ప్రదానం చేసింది. కలశనాయుడు అనే చిన్నారి పుట్టుకతోనే సమాజం కోసం పరితపించింది. తన తోటి పిల్లలు పలక బలపం పట్టుకోవాల్సిన చేతులతో పనిముట్లను పట్టుకోవడాన్ని చూసి తల్లడిల్లిపోయింది కలశనాయుడు. తన వంతుగా వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. అలా ఆ చిన్నారులకు పలకలు, బలపాలు, చాక్లెట్లు, పెన్సిల్సు, నోట్బుక్లు, ఆట బొమ్మలు అందిస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కేవలం సాయం కాదు, వెల కట్టలేనంత ప్రేమను సైతం వారికి పంచింది. దీన్ని గుర్తించిన కలశనాయుడు తల్లిదండ్రులు పుత్రికా వాత్సల్యంలో పొంగిపోయారు. ఆమె చేస్తున్న గొప్ప పనులకు వెన్నుదన్నుగా నిలిచారు. ఇలా కలశ ఆశయానికి మరింత స్వేచ్ఛను కల్పించి సమాజానికి చేయుత ఇవ్వమని ప్రోత్సహించారు. అంతే, ఆ చిన్నారి సేవలు ఖండాంతరాలు దాటి విశ్వమంతా పాకాయి. అదే కలశ ఫౌండేషన్గా మారింది. కలశ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు దేశ సరిహద్దులు దాటి విస్తరించాయి. పలు దేశాల అవార్డులు, రివార్డులు కలశనాయుడిని వరించాయి. అవన్నీ ఒక ఎత్తు కాగా, తాజాగా యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరో ఎత్తు. సామాజిక సేవారంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో చిన్నారి కలశనాయుడు ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. పలు దేశాల్లో కలశ అందించిన సేవా కార్యక్రమాలు గుర్తిస్తూ ఈ పురస్కారం, గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గ్రేట్ బ్రిటన్లోని ఇండియన్ హై కమిషనర్తో పాటు కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్ని ఉద్దేశించి చిన్నారి కలశ 2 నిమిషాల పాటు ప్రసంగించింది. తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది. చిన్నారి కలశనాయుడు గురించి లండన్ పార్లమెంట్లో 2 నిమిషాల నిడివి కలిగిన ఆడియో విజువల్ ప్లే చేశారు. అతి ముఖ్యమైన పార్లమెంటు క్వశ్చన్ అవర్లో భాగం కావలసి వచ్చినందున గ్రేట్ బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కలశనాయుడు కఠోర శ్రమ, నిబద్ధతను గుర్తించి గౌరవించుకోవడం ఒక సదావకాశమని, ఇంత చిన్న వయసులో తను అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ పురస్కారం తనకు మేము అందించే గౌరవం, విశ్వ మానవ సేవలో ఈ చిన్నారి అత్యుత్తమ శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నాను అని సందేశాన్ని పంపించారు. అంతేకాదు, చిన్నారి కలశనాయుడిని లండన్ పార్లమెంటుకు ఆహ్వానించారు. ఎందరో అభాగ్యులకు అక్షర కలశంగా మారిన కలశనాయుడు మరెందరి జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించి వెలుగులు నింపాలని కోరుకుందాం.